ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు తొలి రోజు ఎంగిల్ పూల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు యువతులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఊరువాడ కాలనీలు రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. రహదారులన్నీ కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలతో వీధులన్నీ మారుమోగాయి. రంగురంగు పూలతో బతుకమ్మలు, ఆడపడుచుల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలతో పట్టణాలు గ్రామాలు హోరెత్తాయి. హైదరాబాద్ లో బతుకమ్మ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జలవిహార్ నిలిచింది. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చిన మహిళలు ఆడిపాడారు. అత్యంత వైభవంగా సాగిన తొలి రోజు బతుకమ్మ సంబరాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పూల జాతర 9 రోజుల పాటు వైభవంగా జరగనున్నది. సిద్దిపేట కోమటి చెరువు వద్ద జరిగిన బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది 8 దేశాలలో బతుకమ్మ వేడుకలు ఉంటాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తొలి రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను MJR ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి, మర్రి జమునరాణి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడారు. జనగామ జిల్లా జనగామ మండలంలోని ఓబుల్ కేశవపురంలో ఎంగిరి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహం నింపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హాలియాలోని రామాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే నోముల భగత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహిళలు, యువతులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను అందంగా పేర్చి పూజించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఖమ్మం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు మహిళలతో ఆడి సందడి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బతుకమ్మ పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఆడపడుచులంతా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మోత్కూర్, ఆత్మకూరు, గుండాల, అడ్డగూడూరులో మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకల్ని జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కోదాడ పట్టణంలో పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతలు పెద్ద ఎత్తున హాజరై ఎంగిలి పూల బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసి స్థానిక దేవాలయాల వద్ద బతుకమ్మ పాటలు పాడి ఆడి మహిళలు సందడి చేశారు. ఆడబిడ్డల పండుగ కావడంతో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, ఐనవోలు, సంగం మండలాల్లో, గ్రామాల్లో బతుకమ్మ సందడి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. పరకాల మున్సిపాలిటీ పశువుల సంత మైదానంలో లైటింగ్స్, సౌండ్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో ఘనంగా వేడుకలు జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తొలి రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
తొలి రోజు ఎంగిరిపూల బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చిన్న పెద్ద సంతోషంగా ఆడిపాడారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైరా, ఏనుకూరు మండల కేంద్రాల్లోని పలు దేవాలయాల్లో దసరా పర్వదినం సందర్భంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆటపాట ఆడిపాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజన్న ఆలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆటపాటలతో కోలాటాల నడుమ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఆలయ ధర్మగుండంలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. అటు పట్టణ వేములవాడ మూలవాగులో మహిళల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి.